హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ బ్యాక్ టు వన్ ఫిలిమెన్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా అయితే చింతపండు ఇలా పచ్చడి చేసుకోండి చింతకాయ కదండి చింతపండే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని పర్వాలేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి తట్టించి తిన్నారంటే ఇంకా మీకు కూర మాటే గుర్తురాదు అన్నం మొత్తం కూడా దీంతోనే తినేస్తుంది అంత బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మరి ఇక్కడ పచ్చని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు తిన్నాయి కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి ముందుగా పచ్చని చేసుకోవడానికి మనం చింతపండు నానబెట్టుకోవాలి ఇక చూపిస్తున్న విధంగా రెండు నిమ్మకాయ సైజుల చింతపండుని తీసుకుని దీన్ని ఫస్ట్ ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోండి ఇక్కడ మనం చింతపండుని వేయించడం కానీ ఉడకపెట్టడం కానీ ఏమీ చేయం కాబట్టి వేడి నీళ్ళతో నానబెట్టుకోండి బాగుంటుంది ఒక పది నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోండి మెత్తగా నానాలి సో ఇది నానిలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిసెన రెండు టీ స్పూన్ల మినపప్పుని వేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాన్ని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోండి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి సో జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా ఇరవై వరకు ఎండుమిర్చి పడతాయి చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి సో ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి వీటిని అన్నిటినీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి అలాగే ఎండుమిర్చిని ఎక్కువ వేయించుకోవద్దు కలర్ మారేంత వరకు చూడండి ఈ విధంగా లైట్గా వేదే సరిపోతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ లోపు మనకి చింతపండు కూడా చక్కగా ఇలా మెత్తగా నానిపోయి ఉంటుంది ఈ విధంగా బాగా మెత్తగా నానాలి సో ఇలా నానిన తర్వాత దీని అంతా ఒకసారి బాగా పీసుకేసుకుని ఇందులో ఈనులు కానీ పెంకులు కానీ ఏమైనా గింజలు కానీ ఉన్నట్లయితే వాటిని తీసేసి ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు మొత్తం పైన మూత కంటుకోకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేయడానికి వాటర్ యాడ్ చేయట్లేదండి చింతపండు నానపెట్టుకుని నీళ్ళు ఉన్నాయి కదా అవే సరిపోతాయి చూడండి పచ్చని విధంగా చాలా మెత్తగా ఈ విధంగా కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకుని దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం అందుకోసం స్టవ్ మీద ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకుని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు తినుసు వేసుకుని వేయించుకోవాలి ఇవి సగం దాకా వేగిన తర్వాత నాలుగైదు పొడి తీసుకుని వెళ్ళే రబ్బల్ని ఈ విధంగా కాస్త కచ్చిపచ్చి దంచా చేసుకోండి పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత రెండు లేదా మూడు కట్ చేసుకుని ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని అన్నింటిని దోరగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో ఒక్క చిటికడంతా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తాలింపులంతా కూడా పచ్చళ్ళ వేసేసుకుని కలుపుకోండి ఒకవేళ మీరు చింతపండు వేడి నీళ్ళతో కాకుండా మామూలు నీళ్ళతో నానబెట్టుకున్నారనుకోండి ఈ పచ్చడిని తాలింపులో వేసుకుని స్టవ్ మీద ఒక అర నిమిషం పాటు బాగా కలుపుకుని తర్వాత తీసేసుకోండి అలాగే ఈ పచ్చడిలో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకున్నారంటే ఇవి తినేటప్పుడు రైస్లో అక్కడక్కడ మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటాయి అయితే ఉల్లిపాయ ముక్కలు వేస్తే మనకి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వు ఉండదండి ఈ పచ్చడి వారం రోజుల వరకు కూడా మనకు నిలువ ఉంటుంది కాబట్టి మీరు అప్పటికప్పుడు తినాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి లేదంటే తినేటప్పుడు ఉల్లిపాయ నంచుకుని తినండి మా ఇంట్లో ప్రస్తుతానికి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు మొత్తం ఈ పూటకే అయిపోతుంది పచ్చడి అందుకే పచ్చడిలోనే నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసి కలిపేస్తున్నా మరి మీకు రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మరి మీకు నచ్చితే మీకు నచ్చిందో లేదో అలాగే మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోరు కదా అలాగే మరి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ వెర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్